పేద మధ్యతరగతి ప్రజల ఆర్థిక అభివృద్ది లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముద్రా యోజన చిరు వ్యాపారుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. ఎటువంటి పూచీకత్తు లేకుండా బ్యాంకులు రుణాలు ఇస్తుండటంతో వ్యాపారాన్ని విస్తరించుకుంటూ తాము ఉపాధి పొందడమే కాకుండా 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ముద్రా రుణాలు తీసుకుని ఆర్థికంగా నిలదొక్కునే చిరు వ్యాపారులపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. చిత్రంలో కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు మహమ్మద్ జావేద్. నిన్న మొన్నటిదాకా ఒకరి చేతి కింద పనిచేసే తాపీ మేస్త్రి, ఇప్పుడు తానే 10 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. జావేద్ ఆర్థికంగా ఈ స్థాయికి చేరడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముద్రా యోజన అనే చెప్పాలి. యూనియన్ బ్యాంకులో ముద్రా లోన్ కోసం దరఖాస్తు చేసుకున్న జావేద్ కు ఎటువంటి పూచీకత్తు లేకుండానే రుణం లభించింది. దీంతో భవన నిర్మాణాలకు స్లాబ్ వేసే లిఫ్ట్ మిల్లర్ యంత్రాన్ని కొన్నాడు. దీంతో సొంతంగా భవనాలకు స్లాబ్ వేసే కాంట్రాక్టులు తీసుకుంటూ తాను ఆర్థికంగా స్థిరపడమే కాకుండా మరో 15 మందికి రోజు పని కల్పిస్తున్నాడు. నేను ముందు మేస్త్రి పని చేస్తుండే సార్, నాకు మేస్త్రి పని ఒక్కటే వస్తుండే. ముందు నేను చూసుకుని ఇది లిఫ్ట్ మిల్లర్ మెషిన్ కోసం బ్యాంకులో అప్లై చేసిన సార్, ముద్రా లోన్ కోసం. అయితే నాకు లోన్ దొరికింది, విటౌట్ పేపర్లతోనే నాకు తొందరగానే లోన్ ఇచ్చిండ్లు. అందుకే నా ఎంబడి ఇప్పుడు నేను పనిచేస్తున్నా సార్, నా ఎంబడి ఒక 15-20 మంది పనిచేస్తున్నారు సార్. వాళ్ళకు కూడా పని దొరుకుతుంది సార్, నాకు కూడా పని దొరుకుతుంది. నెలల నాకు ఒక 20 రోజులు పని నడుస్తుంది సార్. ఒక 15-20 మందికి రోజుకు 500-600 రూపాయలు అలా కైకిలు పడుతుంది సార్ నాకు కూడా. నెలకు ఒక 20,000-30,000 దాకా మిగులుతున్నాయి సార్. లోన్ తీసుకున్నప్పటి నుంచి నాకు మంచిగానే ఉన్నది, మంచిగా నడుస్తున్నాయి సార్ నా పని. అయితే నేను మోదీజీకి ధన్యవాదం చేస్తున్నా. తలమడుగు మండలం కోదాడ్ గ్రామానికి చెందిన షేక్ అఫ్రోజ్ కూడా ముద్రా రుణాల సాయంతోనే తన వ్యాపారాన్ని విస్తరించుకోగలిగాడు. చిన్న పాన్ షాప్ నిర్వహిస్తూ చాలీ చాలిని సంపాదనతో ఇబ్బందులు పడుతున్న సమయంలో ముద్రా రుణాల గురించి తెలుసుకుని యూనియన్ బ్యాంకులో దరఖాస్తు చేసుకున్నాడు. అఫ్రోజ్ కు కూడా ఎటువంటి పూచీకత్తు లేకుండానే రుణం మంజూరు కావడంతో ఇప్పుడు పాన్ షాప్లోనే జిరాక్స్ మెషిన్, కూల్ డ్రింక్ వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. దీంతో రెండు చేతులా సంపాదిస్తూ క్రమం తప్పకుండా బ్యాంకు వాయిదాలు కడుతున్నాడు. ముద్రా యోజన గురించి ఆదిలాబాద్ యూనియన్ బ్యాంకు చీఫ్ జనరల్ మేనేజర్ భూరెడ్డి మాట్లాడుతూ, పేదలు, మధ్యతరగతి ప్రజలు, నిరుద్యోగులు, సొంత కాళ్లపై నిలబడాలనుకునే వాళ్లు ముద్రా యోజన ద్వారా లభిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ప్రధానమంత్రి మోడీ గారు ప్రకటించినటువంటి ముద్రా స్కీమ్ కింద, పీఎంఎంఐ ప్రధానమంత్రి ముద్రా యోజన స్కీమ్ కింద 3 రకాలుగా యూనిట్లు తీసుకోవచ్చు. శిశు, కిషోర్, తరుణ్ అంటే 50,000 వరకు కూడా శిశు అంటే 50,000 వరకు రుణ సదుపాయాన్ని శిశు అంటారు. 50 నుంచి 5 లక్షల లోపు రుణ సదుపాయాన్ని కిషోర్, 5 లక్షల నుంచి 10 వరకు కూడా తరుణ్ స్కీమ్ కింద మనము ప్రధానమంత్రి ముద్రా యోజన కింద తీసుకోవచ్చు. ఈ ప్రధానమంత్రి ముద్రా యోజనలో ఎవరైతే ఎటువంటి కొల్లాటరల్ సెక్యూరిటీ లేని వాళ్ళు అంటే స్థిరాస్తులు లేని వాళ్ళు ఈ స్కీమ్ ద్వారా పొందవచ్చు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.